నమస్కారం నేను మీ జాహ్నవి మనతో ఉన్నారు పరమ పూజ జగద్గురువు సిద్ధి వినాయక శరబేశ్వర స్వామి ఉపాసకులు సిద్ధి వినాయక స్వామి పీఠాధిపతులు మహర్షి గంధోడి జయ శ్రీనివాసన్ గురుజీ మనతో ఉన్నారు మరి సనాతన ధర్మం ప్రకారం ప్రతి పండుగకి ఒక ప్రత్యేకత ఉంటుంది అందున ముఖ్యమైన పండుగలు చాలా ఉన్నాయి అందులో విశిష్టమైన పండుగ మహాశివరాత్రి అలాంటి మహాశివరాత్రి పర్వదినం గురించి గురువుగారి మాటల్లో అడిగి తెలుసుకుందాం నమస్కారం గురువుగారు నమస్కారం గురువుగారు మహాశివరాత్రి అసలు ఆ పేరులోనే ఒక మంచి వైబ్రేషన్స్ ఉంటాయి అంతటి గొప్పదైన మహాశివరాత్రి ఈసారి శని త్రయోదశి కూడా అదే రోజు వచ్చిందట మరి ఈసారి విశిష్టత ఏమిటి అసలు మహాశివరాత్రిని ఏ విధంగా జరుపుకోవాలి ప్రతి మానవుడికి ఉన్న కోరికలు తీరాలంటే ఏం చేయాలంటారు మనము ఈ ప్రపంచంలో జీవితం గడిపేదానికి మనకి అర్థం అని చెప్తాం కదా అర్థం అంటే డబ్బు చాలా అవసరం ఈ ప్రపంచాన్ని వదిలిపెట్టి మేము పోతామంటే అప్పుడు డబ్బు కన్నా మోక్షం దొరికితే మంచిది అంటారు మోక్షం దొరకాలంటే బ్రతికే అవశ్యకత లేదు అది అయిన అయిన తర్వాతే మోక్షం కావాలి బ్రతికేటప్పుడు డబ్బు కావాలి ఇంకేం పోతాం రా అనేటప్పుడు మోక్షం కావాలి ఈ రెండుకి మధ్యలో మన జీవితం సో పుట్టిన వెంటనే డబ్బు కావాలి జీవితం గడిపేదానికి ఇంకేమరా విడిచి వెళ్ళిపోతామంటే మోక్షం దొరికితే కాదు కదా అది మంచిది కదా అని ఆలోచించేది మనిషి సహజమైన గుణమే ఇవి రెండు ఇవ్వాలి అంటే ఒకరి వల్ల అవుతుంది శివుడు వల్లే మీకు లోన్ ఇచ్చి లోన్ డిస్క్లోజ్ చేసి ఎన్ఓసి ఇస్తారు చూడండి నో అబ్జెక్షన్ సర్టిఫికేట్ అకౌంట్ క్లోజ్ అది చేసే విషయము శివుడి వల్లే అయ్యేది శివుడికి అలా ఒక శక్తి ఉండేదాని వల్ల ఆయన నిరాకారం సో ఆడంబరమే లేదు సో దానివల్ల ఎవరే కానీ ఈ ప్రపంచంలో ఎందుకు గురువు గారు జగద్గురు గారు అంటే ఒక కాళ్ళకు మొక్కుతారంటే అందరూ ఈ ప్రపంచంలో అన్ని ఐహిక సుఖాలని అనుభవిస్తూ ఉంటే ఏమీ లేకుండా ఉంటాడు కదా గురువు దాని వల్లే వాళ్ళని పెద్దగా చూసేది అలాంటి దేవతల్లో కూడాను దేవుళ్ళలో శివుణ్ణే మనము పూజ చేసేది ఎందుకంటే నిరాభరణంగా ఉంటాడు నిరాకారణంగా ఉంటారు నిరాకారంగా ఉంటాడు లింగస్వరూపి సో కామన్గా మహాశివరాత్రిలో ఎవరే కానీ మేలుకొని ఉండాలి అని ఒక ఆవశ్యకత మేలుకొని ఉండాలి అంటే ఒకటి మీరు నడుచుకొని ఉండాలి లేదంటే కూర్చొని ఉండాలి నుంచొని ఉండాలి ఇది చేయాలి పొద్దున్నీ దానికి ఆవశ్యకత ఉంది ఛాన్స్ ఉంది అందరూ ఏదో పనిలో ఉంటారో నుంచొని ఉంటారు కూర్చొని ఉంటారు అంతే సాయంత్రం అయిన తర్వాత వనుకొని ఇస్తారు సో అప్పుడు ఏమవుతుందంటే అది హారిజెంటల్ పొజిషన్కి వచ్చేస్తారు హారిజెంటల్ పొజిషన్కి వచ్చినప్పుడు ఏమవుతుందంటే మీరు వర్టికల్ పొజిషన్లో ఉండేటప్పుడు నిల్చొని ఉంటారు లేదంటే కూర్చొని ఉంటారు మీ బ్యాక్ బోన్ ఉంది చూడండి స్పైనల్ కార్డ్ అని ఆ స్పైనల్ కార్డ్ వచ్చి స్ట్రైట్గా ఉంటుంది స్పైనల్ కార్డ్ ఎప్పుడు స్ట్రైట్గా ఉంటుందో ఆ మహాశివరాత్రిలో వచ్చే ఒక పవర్ అన్ని మీరు తీసుకొని ఆ ఒక కుండల్ని శక్తి ఏమి మూలాధార చక్రంలో ఉందో అది మీకే తెలియనట్టు సహస్ర చక్రానికి వచ్చిపోయే విషయాలకి మహాశివరాత్రి రోజు వచ్చే ఎనర్జీ పనిచేస్తుంది అనమాట సో నోయింగ్లీ అన్నోయింగ్లీ ట్వెల్వ్ అవర్స్ భారతదేశంలో అందరూ తీసుకొని ఇస్తాం పవర్ బట్ ఏమే కానీ మీరు నైట్ లో ఉండే సైలెన్స్ ఉంది చూడండి ఎవరైనా డిస్టర్బ్ చేయంటే కూడా డిస్టర్బ్ చేసే వాళ్ళు ఉండరు మీ ఇంటి చుట్టుపక్కల కానీ ఈవెన్ రోడ్ లో కూడా చూడండి ట్రాఫిక్ ఉండదు కరెక్టా అంతటి సైలెంట్ టైంలో ఎంత మంచి ఎనర్జీ తీసుకోవచ్చు బట్ ఏం చేసేది నిద్ర వదులుతుందా మమ్మల్ని వదలదు సో దానివల్ల నిద్రకు పోవాల్సిందే సో దానికోసం మేల్కొని ఉండేదే పెద్ద వ్రతం మేల్కొని ఉండాలి అంటే కడుపుకి ఏమైనా ఏమైనా వేసినామంటే వదులుతుందా నిద్ర వచ్చేస్తుంది దానివల్ల ఉపవాసంగా ఉంటే కొంచెం తక్కువగా తింటే పలహారాలు తింటే మంచిది అని చెప్పి ఆ రోజు మేల్కొని ఉండేదానికే చెప్పారు ఇవన్నీ వ్రతాలు చేసేదానికి అవుతుందో మేల్కొని ఉండేదానికి అవుతుందో తెలియదు ఒక విషయం మొత్తం చిన్న పరిహారం వీళ్ళు చేసుకుంటే మంచిది పంచభూత స్థలాలు అని చెప్తారు శివునికి పంచభూతం అంటే వాయు అగ్ని జలం పృథ్వీ ఆకాశతత్వం దాంట్లో మా అందరికీ తెలిసినట్లు కాళహస్తి వచ్చి వాయుతత్వ శివలింగం కాళహస్తి ఆంధ్రప్రదేశ్లో ఉంది దాని తర్వాత కంచి ఏకాంబరేశ్వర స్వామి కంచి ఏకాంబరేశ్వర స్వామితో వచ్చి పృథ్వీతత్వం అదే మాదిరి కొంచెం ముందుకు వస్తే అరుణాచలేశ్వర స్వామి అగ్నితత్వం అక్కడి నుంచి కొంచెం ముందుకు వెళ్ళినామంటే కావల్ జంబుకేశ్వర స్వామి జలతత్వం అక్కడ నుంచి ఇంకొంచెం ముందుకు వెళ్ళినామంటే చిదంబర స్వామి చిదంబరం అది వచ్చి ఆకాశతత్వం సో ఈ పంచభూతాలు చూడండి పంచతత్వం పంచభూతాలు మనలోనూ ఉన్నాయి మనలోనూ ఉన్నాయి సో మనుషులను కూడా ఉండదు ఇది అండం అని చెప్పేది ప్రపంచం దీన్ని పిండం అని చెప్తారు అండంలో ఏముందో అది పిండంలో కూడా ఉంది అని పిండం అంటే వేరే వేరే మరి ఏదో అనుకుంటారు అది కాదు అండం అనేది ప్రపంచం పిండం అనేది ఇదే సో దీనిలో కూడా ఆ భయోతత్వం పంచతత్వాలు ఉన్నాయి కాబట్టి ఈ ఐదు శివ స్థలాన్ని ఒక రోజు శివరా శివరాత్రి రోజు దర్శనం చేసేదానికి వీళ్ళు అవుతుంది ఛాన్సెస్ దేర్ ఒకటే రోజు ఓ ఒకటే రోజు ఎందుకంటే ఒకే లైన్ లో ఉంటుంది ఇది దాంతో పాటు అన్ని శివాలయాలు ఎవరి శివాలయాలు కానీ ఒక ఎనిమిది ఎనిమిదిన్నర తొమ్మిది గంటలు క్లోజ్ చేసేస్తారు చిదంబరం మాత్రం మీకు పది గంటలు పదిన్నర దాకా తెలిసి ఉంటారు అన్ని రోజుల్లోనూ ఎందుకంటే చిదంబరం అనేది దేవతలకి డిపో ఉన్నాయి మాదిరిగా గుడిలో అంటే మూసేస్తారు డిపో అంటే ఫైనల్ ఆస్థానం ఫైనల్ ఆస్థానం అంటే అక్కడికి వచ్చి రిపోర్ట్ ఇవ్వాలి కదా హెడ్ ఆఫీస్ మాదిరిగా హెడ్ ఆఫీస్ ఎప్పుడు కానీ ఇమీడియట్ క్లోజ్ చేయలేదు దానికంతా ఒక ప్రోటోకాల్ ఉంటుంది దానివల్ల మార్నింగ్ మీరు అర్లీ మార్నింగ్ కాలాస్తి మొదలు పెడితే అక్కడ నుండి నెక్స్ట్ దర్శనం ఏకాంబరేశ్వరం కంచికి వచ్చి దాని తర్వాత తిరువణామల అరుణాచలేశ్వరానికి వెళ్ళి అక్కడి నుంచి జంబుకేశ్వర స్వామిని దర్శనం చేసి అక్కడ నుంచి చిదంబరం నటరాజనికి దగ్గర దగ్గరలో మీరు ఈవినింగ్ ఒక ఎయిట్ నైన్ దాకా పోయి దర్శనం చేసుకోవచ్చు ఛాన్సెస్ ఆర్ దేర్ మేము చేస్తున్నాము మంచి ట్రాన్స్పోర్టేషన్ వాళ్ళైతే మంచి వెహికల్స్ ఉండేవాళ్ళు అయితే చేయొచ్చు దానికన్నా ఒక గొప్ప విషయం ఈ ప్రపంచంలో మీకు ఎవరికి దొరకదు ఈ ఒక్కసారి మీరు ఒక శివరాత్రి రోజు చేసేస్తే మీరు ఒక టెన్ ఇయర్స్ ట్వంటీ ఇయర్స్ కి మీకు ఏం ఎనర్జీ కావాలన్నా దాన్ని మీరు తీసుకొని ఇస్తారని చెప్పచ్చు అట్లీస్ట్ టెన్ ఇయర్స్ ఎనర్జీ తీసుకుంటారు లేదు అంటే ఈ పంచభూత శివలింగాలు ఫోటో డౌన్లోడ్ చేసుకోవచ్చు అంటే చాలా మందికి వెళ్ళడం కుదరదు కదా సో ఇప్పుడు ఏమంటే దర్శనమే దొరకలేదంటే గోపురం దర్శనం చాలు ఉంటారు గోపుర దర్శనం కోటి దోష నివారణం వెంకటేశ్వర స్వామి దర్శనానికి వెళ్తారు కుదరదు వెంకటేశ్వర స్వామి గోపురానికి చేసి భగవంతాన్ని వచ్చేస్తే అదే చాలు ఉంటారు గోపురానికి ఆ శక్తి ఉంది అంటారు నువ్వు గుడిలో పోయి మూర్తిని దర్శనం చేయలేదంటే బయట నుంచి గోపురాన్ని దర్శనం చేసుకొని వచ్చేస్తే చాలరాని ఉన్నారు అదే మాదిరిగా ఈ విషయాన్ని కూడా వీళ్ళు చేయొచ్చు కాళా కాళాస్తి వారిది గూగుల్లో ఫోటో దొరుకుతుంది కంచి ఏకాంబరేశ్వర స్వామిది తిరునామలై అరుణాచలేశ్వర స్వామి వారిది తిరువనే కావలి జంబుకేశ్వర స్వామి చిదంబర నటరాజ ఈ ఐదు ఫోటోల్ని ఒకే ఫ్రేమ్ చేసి ఇంట్లో పెట్టి ఇక్కడ దేవుడి గదిలో దేవుడి గదిలో పెట్టేసి ఒకే మంత్రం మనకు అందరికీ తెలిసి శివుడి మంత్రం ఓం నమ శివాయ మంత్రం దీనికన్నా సింప్లెస్ట్ వే ఇంకేది లేదు అది చెప్పి ఎంత వరకు అవుతుందో ఆ రోజు ఉపవాసం ఉండి ట్వంటీ ఫోర్ బార్ సెవెన్ ఉపవాసం ఉండి ఏదో జపాలు చేసుకొని మేలుకులో ఉంటే చాలు కూర్చున్నారు ఏదైనా ధ్యానం చేస్తున్నారంటే ఇంకా మంచిది ఈ ఫోటో ఇంట్లో పెట్టి పూజ చేసేస్తే చాలు వాళ్ళు ఏదేది కోరికలు పెట్టినారో బ్రతికేటప్పుడు డబ్బో లేదరా ఇంకా విడిపోతాంరా ఇంకా పోతుందిరా వాళ్ళకి మోక్షం రెండు దొరుకుతుంది అంత పవర్ఫుల్ అయిన కావాలంటే అది జీవితం ఎందుకంటే ఎవరే కానీ అకౌంట్ క్లియర్ చేసి ఇవ్వండి అంటే వాళ్ళ అకౌంట్ డీటెయిల్స్ అన్ని తీసుకొని వీళ్ళు ఏమేమి చేశారో చూసి అకౌంట్ డీటెయిల్ని క్లోజ్ చేస్తారు శివుడు మాత్రము భక్తికి వాడు ఏది కావాల్సి అంటే శీఘ్రంగా మీరు ఎవరినైనా లభించాలి వాళ్ళని ఒప్పించాలి అంటే వీళ్ళు ఒక్కరే బోలాశంకర్ దాని దానివల్ల నువ్వు ఏది అడుగుతారో తటాశ్తోనేస్తావు దానివల్ల ఇది ఒకటి చేసుకుంటే అయితే గురుగారు భక్తితో చెంబుడు నీళ్లు పోసినా సరిపోతుంది అంటారు కదా శివుడికి అంటే ముఖ్యంగా అంటే నీళ్లు పోస్తూనే ఇంకెలాంటి అభిషేకం చేయడం వల్ల ఇంక ఎక్కువ మంచి ఫలితాలు కదా నార్మలి అభిషేకాల్లో మనము ఆగమ శాస్త్రం ప్రకారంగా పోయినామంటే చాలా ఎక్కువే చాలా కష్టమే ఇప్పుడు బేడర కన్నప్ప అనే మనకి మనము కాళాస్తిలో చూసాం ఆయన ఏం చేశాడు మా మానెక్కి రేయి రోజు కదా నైట్ టైమ్స్ లో వచ్చి ఏదైనా జంతువులు వచ్చి తినేస్తాయి మమ్మల్ని అనే దానికోసము ఆయన ఒక మాన ఎక్కి కూర్చొని అది విల్వ మాన్ అనుకుంటాను ఆ విల్వ పత్రం ఒక్కొక్కటి నైట్ అంతా గడపలు కదా కిందేస్తే అది లింగం పడింది అంటారు సో ఆయన ఏమంటే నైట్ అంతా మేలుకు అని ఆయన చేసిన పని ఇలా శాస్త్రంలో చూపిస్తారు ఒక సిమిలారిటీ ఆయన ఉన్నాడు చేశాడు అది వేరే సో నైట్ లో మేల్కొని ఉండండి అంటే ఎవరు చేస్తారు దానికోసం వాడు నైట్ లో మేల్కొని ఉండాలంటే వాడు ఏదైనా ఒక క్రియ చేయాలి కదా ఊరికే నైట్ లో ఆ చీకట్లో ఉండాలంటే నిద్ర వచ్చేస్తుంది అనే దానికోసము నాకు నిద్ర కలగకూడదు అనేసి చెట్లో ఉండే ఒక్కొక్క ఆకని కింద వేస్తూ వచ్చినాడు కింద ఒక శివలింగం అని ఇదే పెద్ద భక్తి అంట అంతే సో దానివల్ల ఆ రోజు మీరు జస్ట్ మంచి గంగా విభూతితో మన బిల్బపత్ర ఎంతో అవుతుందో ఓం నమ శివ జపం చేశారంటే చాలు ఈ ఫోటో ఏదైనా తీసుకుట్టి ఇంట్లో పెట్టినారంటే నేను చెప్పాను కదా అంత మంచి విషయాలన్నీ ఆ రోజు జరిగే ఛాన్సెస్ ఉంది గురువుగారు అదే విధంగా మరి అదే రోజు శని త్రయోదశి కూడా వచ్చింది ఈసారి మరి ఆ ప్రత్యేకత ఏమిటంటే అమ్మ ఈ మహాశివరాత్రి రోజు శని త్రయోదశి కూడా ఉండేదని వల్ల ఒక పరిహారం మీరు చేసుకోవచ్చు అందరి ఇంట్లో వర్క్ చేస్తాము వర్క్ తగినట్లు డబ్బు ఇంటికి రాదు అది వర్క్ ఆర్ బిజినెస్ ఏదే వర్క్ కెరీర్ లో గ్రోత్ కెరియర్ లో గ్రోత్ లేదు మంచి చదువుకున్నారు జాబ్ లేదు అబ్రాడ్ కి వెళ్ళాలి ఫారిన్ వర్క్ వెళ్ళాలి లేదంటే స్టేట్ టు స్టేట్ పోయి మైగ్రేషన్ లో పని చేయాలి ఆల్ టైప్స్ ఆఫ్ వర్క్ ప్రాబ్లం అది ఏ పనే కావచ్చు ఫ్రమ్ స్మాల్ టు బిగ్ వన్ సో వాళ్ళకంతా ఈ శని త్రయోదశి వేరే మహాశివరాత్రి రోజు ఉండేటప్పుడు ఈ తిరువణామలకి ఎలాగో వెళ్తారు కదా వీళ్ళు మధ్యలోనే ఏరి కుప్పం అని ఒక ప్లేస్ దొరుకుతుంది శనీశ్వర స్వామి అని ఆయన పేరు ఏరి కుప్పం అనేది ప్లేస్ పేరు స్వామి ఇంతవరకు ప్రపంచంలో అందరూ స్వామి అంటే పెద్ద మీసాలు పెట్టుకుని ఉంటాడు హైట్ గా ఉంటాడు కాక వాహనం తోటి ఉంటాడు ఒక కాళ్ళు కొంచెం ఇరిగినట్లు ఉంటుంది కాళ్ళు కిందగా ఇలా ఉంటుంది మమ్మల్ని స్ట్రైట్ గా శనీశ్వర స్వామి చూసేస్తే ఇబ్బంది కలిగిపోతుంది కొంచెం క్రాస్ పెట్టి ఉంటారు ఆయన చూపుని ఇలాంటి విషయాలే చూసి ఉంటారు ఫోటోలో కానీ అయితే ఈ యంత్ర శనీశ్వర స్వామి ఆ మరి ఏది ఉండదు యంత్రం లోపలనే ఉంటారు యంత్ర మారిగానే ఉంటారు ఒక స్టార్ అంతా పెట్టి యంత్రం లోపల ఉంటారు సో ఎవరెవరికి లో యంత్రం మారి వర్క్ చేసి యంత్రంలా వర్క్ చేసి ట్వంటీ ఫోర్ బార్ ఇంటి వర్క్ చేసి పెద్ద పేరు పెద్ద డబ్బు పెద్ద స్థాయికి వెళ్ళాలి అని ఎవరెవరు ఆశలు ఆకాంక్షలు పెట్టుకుంటారో ఆ యంత్ర శనీశ్వర స్వామిని దర్శనం చేసి యంత్ర శనిశ్వర స్వామి ఫోటోని ఇంట్లో పెట్టి ఆ రోజు పూజ చేసేదానికి మొదలు పెడితే ఇంటి పూజ గదిలో పెట్టి ఎవరు శనీశ్వర స్వామి ఫోటో పెట్టరు అయితే ఇది చూడండి విశేషం ఏమంటే ఇలా మూర్తిలా ఉండడు శనీశ్వర స్వామి శనిశ్వరం చూస్తేనే అందరూ భయపడిపోతారు కదా ఆ ఉగ్ర రూపంలో మీసాలు పెట్టుకుని ఈయన అలా ఉండడు చూస్తేనే ఆ యంత్ర రూపంలో ఒక స్టార్ మరి ఒక యంత్రం యంత్రం అంటే తెలుసు కదా మీకు రాసి పెట్టుండే మాత్రమే ఉంటుంది మారి రాసి పెట్టిండే మరి యంత్రాలు ఉంటాయి యంత్రం మరిగా ఉంటారు ఆయన ఇంట్లో ఎట్టి పూజ చేసేటప్పుడు వీళ్ళ ఉందో అదన్ని సాల్వ్ అయిపోతుంది మంచిగా పెట్టుకోవచ్చు చాలా మందికి అనుమానాలు ఉంటాయి సనీశ్వర స్వామిని పెట్టేది కష్టమే ఈయన సనీశ్వర స్వామిలో యంత్ర శనీశ్వర స్వామి కాబట్టి మీరు ఊరికి గూగుల్లో సెర్చ్ చేసి యంత్ర సనీశ్వర స్వామి ఫోటో చూడండి చూసిన వెంటనే ఒక మంచి వైబ్రేషన్ వచ్చేస్తుంది మీకు యంత్ర రూపంలో అలా ఉంటారు నిజంగా చాలా చాలా మంచి విషయాలు మచ్ గురువు గారు సో చూసారు కదండి మహాశివరాత్రి అదే రోజు శని త్రయోదశి మరి విశిష్టత ఏమిటి ప్రతి ఒక్కళ్ళకి ఉన్నటువంటి ప్రతి కోరిక నెరవేరాలి అంటే సో మోక్షకారకుడు మనకున్నటువంటి ఇబ్బందులను తీర్చే ఒక దైవం ఎవరు మహాశివుడు బోళాశంకరుడు మరి అలాంటి శివరాత్రి ప్రతి ఒక్కళ్ళకి పర్వదినమే కదా అలాంటి శివరాత్రిని ఎలా జరుపుకోవాలి ఏ విధంగా చేసుకోవడం వల్ల మనకున్న ప్రతి కోరిక నెరవేరుతుంది అనేది గురువుగారు ఎంతో చక్కగా వివరించారు కదా మరో చక్కటి కార్యక్రమంతో మళ్ళీ మేము ముందుకు వచ్చేస్తాను మరి అదేవిధంగా జాతకానికి సంబంధించి కానీ వాస్తుకి సంబంధించి కానీ గురువు గారు నిర్వహించే ప్రత్యేకమైన కార్యక్రమాలు లేదంటే పూజలు లేదంటే స్పెషల్గా గురువు గారు ప్రతి ఒక్కళ్ళకి నాలెడ్జ్ అందించాలనే ఒక ఉద్దేశంతో స్పెషల్ క్లాసెస్ ప్రతి ఒక్కళ్ళకి ఇంట్రెస్ట్ ఉన్న ప్రతి ఒక్కళ్ళకి ఆయన దగ్గర ఉన్న నాలెడ్జ్ ని షేర్ చేసే క్లాసెస్ ఎప్పటికప్పుడు కండక్ట్ చేస్తూ ఉంటారు మరి అలాంటి క్లాసెస్లో మీరు కూడా అటెండ్ అవ్వాలి గురువు అపాయింట్మెంట్ కావాలి అనుకుంటే క్రింద డిస్ప్లే అవుతున్నటువంటి నెంబర్స్కి కాంటాక్ట్ అవ్వండి నమస్కారం పంతొమ్మిది రెండు రెండు వేల ఇరవై మూడు నుంచి గురువు గారు తెలుగులో నిర్వహిస్తోన్న సంఖ్య వాస్తు జ్యోతిర్ విజ్ఞాన తరగతులకి మీరు కూడా రిజిస్ట్రేషన్ చేసుకోవాలి అనుకుంటున్నారా మరి ఇంకెందుకు ఆలస్యం క్రింద డిస్ప్లేలో ఉన్నటువంటి నెంబర్స్కి ఇప్పుడే కాంటాక్ట్ అవ్వండి లిమిటెడ్ సీట్స్ మాత్రమే